HRD, ఇది కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో కొన్ని వింగులకు ట్రైనింగ్ ఇచ్చాం, యువతకులకు గాని మహిళలకు గాని ఇచ్చాం. అయితే అధ్యక్షుల వారు అందరినీ ప్రతిసారి ఎక్కడికే పిలిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అవసరమైతే పార్లమెంట్ వారీగా, అవసరమైతే నియోజకవర్గం వారీగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టమని చెప్పారు. దానికి కూడా మీ అందరూ దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇంత ఉత్సాహంగా ఉందంటే దానికి కారణం గత సంవత్సరం మనం జరుపుకున్నటువంటి మహానాడు ఒంగోలులో చాలా బాగా జరిగింది. స్వచ్ఛందంగా వచ్చి ప్రజల విజయవంతం చేశారు. దీన్నే జిల్లాల వారీగా జరపాలని ఇప్పటికే రెండు జిల్లాలు మనం జరుపుకున్నాం. ఒకటి అనకాపల్లి జిల్లా, రెండు రాజంపేట జిల్లాలో జరుపుకున్నాం. ఈ మధ్యకాలంలో వర్షాలు ఉన్నాయని కొంత వాయిదా వేశాం. మళ్ళీ వచ్చే వారం నుంచే చంద్రన్న భరోసా, ఆ చంద్రన్న స్ఫూర్తి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. దయ ఉంచి ఏ జిల్లాలైతే ఈ కార్యక్రమం తీసుకుంటామో అందరం కలిసికట్టుగా, ఇక్కడ నుంచి ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా సరే తండోపు తండోలుగా జనాలు రావాలి, సూపర్ హిట్ అవ్వాలి. ఈ మధ్య వైసీపీ పార్టీ మన నాయకులు ఎవరు బయటికి వెళ్తున్నా సరే ఈరోజు వెళ్లకుండా అడ్డు పెడుతుంది. మొన్న మీరు చూశారు శ్రీకాకుళం జిల్లాకి లోకేష్ బాబు గారు వస్తే కనీసం పలామర్స్ కూడా వెళ్లకుండా అడ్డు పెట్టారు. అదే నిన్న చిత్తూరు వెళ్తే లక్షల మంది వేల మంది లోకేష్ బాబు గారితో పర్యటిస్తే ఒక్క పోలీసోడు కూడా వచ్చి అడ్డు పెట్టే ధైర్యం చేయలేకపోయాడు. దానికి కారణం ఏమిటంటే మనం మొబలైజేషన్ చేయాలి, యువకుల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఈ చంద్రన్న భరోసా కార్యక్రమాన్ని, ఎన్టీఆర్ స్ఫూర్తి కార్యక్రమాన్ని రేపు నిర్ణయిస్తాం. నెక్స్ట్ కార్యక్రమం ఎక్కడనేది ఆ కార్యక్రమంతో మళ్ళీ ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడే అధ్యక్షుల వారు రెండు ఎమ్మెల్సీ క్యాండిడేట్లని ఈరోజు అనౌన్స్ చేశారు. ఇది చాలా ముఖ్యం. ప్రీ ఫైనల్లో మొదటి ఎలక్షన్లు మనకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యువకులందరూ ఈ ప్రభుత్వం మీద దండెత్తుతున్నారు, ఉద్యోగస్తులందరూ ఈ ప్రభుత్వంపై దండెత్తుతున్నారు. రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఓట్లు వేయడానికి ఓటర్ లిస్టులు లేవు. మనం కొత్తగా ఎవరికైతే ఓటర్లుగా చేర్పించుకుంటామో ఆయనే ఓటేయడానికి అవకాశం ఉంటుంది. దయవుంచి ఇప్పుడే అధ్యక్షులు వారు అనౌన్స్ చేశారు కాబట్టి ఆరు జిల్లాలు ఇన్ఛార్జీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు అందరూ రేపటి నుంచే ఓటర్ లిస్టుల మీద దృష్టి పెట్టాలని సందర్భంగా కోరుతున్నాం. ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఆఫీసర్కి వాళ్ళే నియమించుకుంటారు, మీకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, ఓటర్ నమోదు చేసుకునేదానికి అన్ని సలహాలు మీరు ఇస్తారు. కాబట్టి ఓటర్ నమోదు కూడా ఎక్కువ రోజులు లేదు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకే 37 రోజులే ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. కాబట్టి దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జు మండల స్థాయి నాయకులకి చెప్పి ఈ ఓటర్ నమోదులో పూర్తిగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదేదో మధ్య మధ్యలో విడిచిపెట్టడం మనందరికీ భావ్యం కాదు. అధ్యక్షుల వారు తప్పనిసరిగా ప్రతిరోజు దీని మీద చర్చించి పూర్తి స్థాయిలో సమస్తాగతంగా బలం చేకూర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు అధ్యక్షుల వారు, నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి వేసుకున్నాం, ఒక అబ్జర్వర్కి. కొంతమందికి అబ్జర్వర్లకి నియోజకవర్గం వెళ్ళే పరిస్థితి ఇంతవరకు కలగలేదు. ఇక నుంచి అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇన్ఛార్జి 10 రోజులు తిరగాలి. ఎక్కడ ఏ రోజు ఎక్కడ తిరుగుతున్నారో మీరు సొంతంగా రిపోర్ట్ ఇక్కడికి పంపించాలి. మేము కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తాం, దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సెక్రటరీ కేసాం. మీరు కూడా 8 రోజులు ఆ నియోజకవర్గంలో ఉండి కార్యక్రమాలన్నీ చేయాలి. ఇకన సమయం లేదు కాబట్టి ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతలు వారు నిర్వహించి మళ్ళీ మనందరి బాధ్యత ఏదో మనకు అధికారం గురించి కాదు, మనకు పదవుల గురించి కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి
పిల్లల భవిష్యత్తు గురించి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేకుండా పోయే పరిస్థితి వస్తుంది మనందరం మళ్ళీ మేల్కొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దానికి మీ అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని ఈ రోజు ఏవైతే సమస్తాతకతంగా ఇవి చెప్పామో దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి దీనన్నిటికీ మించి కార్యాలయం ఈ రోజు అధ్యక్షుల వారు జాతీయ పార్టీ కార్యాలయం బ్రహ్మాండంగా నిర్మించారు కాబట్టి ఈ రోజు మనం బ్రహ్మాండంగా యాక్టివిటీస్ నడుపుతున్నాం అదే విధంగా అమరావతిలో జాతీయ పార్టీ కార్యాలయం ఏ విధంగా ఉందో నియోజకవర్గంలో కార్యాలయం కూడా అదే విధంగా ఉండాలి దానికే అధ్యక్షుల వారు శ్రీకారం చుట్టారు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆఫీసులు లేవు ఆఫీసులు ఉంటే బాయ్ లేడు బాయ్ ఉంటే కంప్యూటర్ లేదు మనం రేపు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు మరి ఆఫీసులే లేకపోతే కంప్యూటర్లే లేకపోతే బాయ్లే లేకపోతే వ్యవస్థ నడకపోతే ఏ రకంగా పోటీ చేసి గెలుస్తామో మనందరం నాతో సహా అందరం గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఒక సిస్టం ఆఫీస్కి ఇస్తున్నాం అది మీరందరూ తయారు చేసుకోవాలి కేంద్ర ఆఫీస్ ఏ రకంగా పని చేస్తుందో మీ నియోజకవర్గ ఆఫీస్ కూడా ఆ రకంగా పని చేసే విధంగా మీ అందరూ చర్యలు తీసుకోవాలని తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ నిరంతరం మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా నిరంతరం అందుబాటులో ఉంటాం వెంటనే అధ్యక్షుల వారి దృష్టిలో లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టి వెంటనే పరిస్కారం మీకు చూపడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు